నమస్తే వెల్కమ్ టు ఫైవ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక సందేశం ఇచ్చారు ఈ సమావేశంలో అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు సిడబ్ల్యూసీ నేతలు పాల్గొన్నారు పార్టీ వేదికలపై ఆత్మ విమర్శ జరగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు సూచించారు ఆత్మ విమర్శ అనేది ఆత్మవిశ్వాసం నైతికత దెబ్బతీసేలా ఉండకూడదన్నారు రాజస్థాన్ ఉదయ్ మే పదమూడు నుంచి పదిహేను మధ్య కాంగ్రెస్ పార్టీ మేధో మదన సదస్సు జరగనుంది ఈ సమావేశంలో నాలుగు వందల మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొంటారు భాగస్వామ్యుల్లో అత్యధికలు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్నా లేదా గతంలో నిర్వహించిన వారు ఉంటారు గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా సమావేశానికి వస్తారు రాజస్థాన్ అజెండాపై సిడబ్ల్యూసీ భేటీలో చర్చించారు దేశంలో కాంగ్రెస్ ను మళ్లీ గెలుపు బాట పట్టించేలా నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సోనియా కోరారు పార్టీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క నేత తిరిగి రుణం తీర్చుకోవాలని సోనియా పిలుపునిచ్చారు నిరాశాజనక వాతావరణాన్ని సృష్టించేలా ఉండకూడదని నేతలకు స్పష్టంగా సోనియా సూచనలు చేశారు కేంద్రంలో బీజేపీ సర్కార్ని ఎదుర్కోవడానికి మంత్రదండాలేమీ లేవన్నారు కలిసికట్టుగా క్రమశిక్షణతో నిస్వార్థంగా పనిచేయటమే తక్షణ కర్తవ్యమని అప్పుడు మాత్రమే మన సత్తా చిత్తశుద్ధి బయటపడతాయంటూ దిశ నిర్దేశం చేశారు సంస్థాగత సంస్కరణలు రైతుల సమస్యలు పార్టీలో బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ జిల్లా బూత్ స్థాయిల్లో పదవుల నియామక అధికారం రాష్ట్ర యూనిట్లకు అప్పగించడంపై చర్చించారు బీజేపీని ఎదుర్కొనేందుకు అవలంబించాల్సిన సైద్ధాంతిక ఎత్తుగడలపై సమావేశంలో చర్చించారు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీల మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు